కుమ్మమ్మ బాలవీరయ్యల దేవాలయాన్ని తరతరాలుగా మా నాలుగు గ్రామాల ప్రజలు కులదైవంగా వనదేవతగా గ్రామదేవతగా భావించి తమ పూర్వీకులు తిమ్మమ్మ మర్రిమాను అభివృద్ధి కోసం వందల ఎకరాల భూమిని దానం చేసి ఆ అమ్మవారిని దైవంగా ఆరాధిస్తూ ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటే ఇప్పుడు కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మీ దేవాలయం 2013వ సంవత్సరంలోనే దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో పరిధిలో చేరిందని మీ తిమ్మమ్మ ఆలయాన్ని మేము స్వాధీనం చేసుకుని ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం వల్ల గ్రామస్తుల్లో మానసిక ఆవేదన మొదలైంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా అమ్మవారి గుడి వద్దనే కాపలాగా కాస్తున్నారు. తరతరాలుగా మా వంశస్థులు అమ్మవారికి సేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్న మా మధ్య రాజకీయాలను జోడించి మా తిమ్మమ్మ దేవాలయాన్ని మాకు దూరం చేయాలని చూస్తున్నారని అక్కడి గ్రామస్తులు మహిళలు ఆందోళన చెందుతున్నారు. విధంగా చేసినాయి ఈ మన అసలు కళ్ళల్లో నీళ్లు వచ్చేసానాయి సార్. ఎందుకు మేము ఈ విధంగా అనుభవించాలి? ఎందుకు చేయాలి? భావితరాల వాళ్ళకి మేము ఏమని సమాధానం చెప్పాలి? మీ రాజకీయ లబ్ధి మీకుంటాయి, మీరు ఎన్నో ఉంటాయి రాజకీయ పరంగా చేసుకోండి. మరి మన జోలికి ఎందుకు వస్తారు? అవసరం ఏముంది మీకు? కాబట్టి చాలా ఆవేదన సార్, మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాండాయి. ఎందుకు మేము ఈ విధంగా బయట వచ్చి ఈ విధంగా మేము మా గుడిని మేము సంరక్షించుకోవడానికి మేమే బయట రావాల్సింది వచ్చిందంటే ఏమది విషయం? ఎందుకు ఆ విధంగా చేయాలి? వారం రోజుల పాటు వాళ్ళు కంటి మీద కునుక్కు కూడా లేకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు. కాపలా ఇక్కడ కాస్తుంటారు అని కంటికి నిద్ర లేకుండా కాపాడుకొని రాత్రుల్లో కూడా కాపలా కాసుకుంటాను. అంత అవస్థ ఎవరు తెచ్చినారు? మీ రాజకీయ స్వలబ్ధి కోసం మస్తుగా ఉన్నాయి కదా. అసలు ఆగమ శాస్త్రంలో సమాధి ఉన్న చోట ఎవరు తీసుకోవడం లే. అది మీకు కూడా ఏడైనా కానీ చూసుకోండి, ఆగమ శాస్త్రంలో ఖచ్చితంగా రాసి ఉండాలి. టీటీడీ వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఆగమ శాస్త్రంలో సమాధి. మేము ఎప్పుడు సమాధినే పూజించే వాళ్ళమే. మాకు గుడి ఉందేమో చూడండి, అది బెంగళూరు వాళ్ళు వచ్చి కట్టించినారు. కానీ మాకు ఏడైనా గుడి ఉందేమో చూడండి, వస్తే ఫస్ట్ సమాధికే టెంకాయ కొడతాము, సమాధినే పూజించుకుంటాము. అక్కడప్పుడు కటారపల్లి కూడా ఉంది కదా సార్, కటారపల్లిని తీసుకోవచ్చు కదా వాళ్ళు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండోమెంట్కు మేము ఇవ్వము, ప్రాణ త్యాగానికైనా సిద్ధమే. అందరం ఆడవాళ్ళ తరపున, ఆడవాళ్ళ తరపున మేమంతా కూడా విన్నవించుకుంటున్నాం మీ టీవీ తరపున. దయచేసి ఏ రాజకీయ నాయకులు దీంట్లో జోక్యం చేసుకోకుండా మా గుడిని మాకు అందిస్తే మాకంత గొప్ప వరం ఇంకొకటి ఉండదు. మేమైతే ఏ రాజకీయ నాయకులకు తొత్తులం కాదు. కాబట్టి మా గుడిని మాకు వదిలేయండి, మా జోలికి మీరు రావద్దండి. మేము ఎప్పుడు మీ జోలికి మేము రాము. కాబట్టి దయచేసి ఎవరైనా మీ టీవీ వాళ్ళైనా బాగా చూపించి వాళ్ళకు ప్రభుత్వానికి తెలియజేయండి సార్. మీకంతా ధన్యవాదాలు. ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే అమ్మవారి మధ్య రాజకీయ కుట్రతో ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఒక అలజడి సృష్టించి వారి మధ్య విభేదాలు కలిగించే విధంగా చేయాలనే కుట్రబుద్ధితో ఈరోజు భక్తుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ తిమ్మమ్మ మరిమన్ను దేవాదాయ పరిధిలో తీసుకోవాలని చెప్పి ఇక్కడికి 2013లో అయినటువంటి ఆయన్ని ఇక్కడ దేవాదాయ శాఖ వారు నోటీసులు అంటించారు. అదే 2013 నుంచి ఇప్పుడు 2022 అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఏ ఒక దేవాదాయ శాఖ అధికారులు కానీ వచ్చి పర్యవేక్షించారా అంటే దానికి మీ దగ్గర సమాధానం లేదు. కేవలం ఇప్పుడు మీ పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసే వాళ్లకు మాత్రమే పదవులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో మీరు పాలక మండలి ఏర్పాటు చేస్తున్నారా? ఇక్కడ భక్తుల గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్కు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తు నాలుగు గ్రామాల గ్రామస్తులకు కానీ ఎటువంటి సమాచారం అందించకుండా మీ సొంతంగా నిర్ణయం తీసుకుంటూ మీరు నోటీసులు అంటించడం ఎంతవరకు సమంజసం? అంటే భక్తుల మనోభావాలను కానీ హిందూ సాంప్రదాయాలను కానీ కట్టుబాట్లతో మీకు పని లేదా అని ఇక్కడ ప్రజలు కూడా తమ కులదైవంగా భావించే తిమ్మమ్మ మరిమాను ఎక్కడ కోల్పోతామో అని ఆవేదన చెందుతూ మన న్యూస్ ఛానల్ నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ఎండి మన సుధాకర్ నాయుడు గారికి ఈ విషయం తెలియజేస్తే వెంటనే అక్కడికి తమ సిబ్బందితో పాటు వాళ్ళు ఇక్కడికి పంపించి వాళ్ళ గ్రామ ప్రజలు స్థితిగతులు తెలుసుకోండి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని పై అధికారులు కూడా తెలియజేస్తాం అని చెప్పినందుకు మన సుధాకర్ నాయుడు గారికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మా గ్రామ దేవతను మాకు వదలాలని మీ న్యూస్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటాను.
మా తరతరాలు చిన్న బిడ్డల నుంచి తరతరాలు గడిచిన గుడి ఇది. ఈ చుట్టుపక్కల పల్లెలోళ్ళంతా మేము దీని మీద ఆధారపడినాం సార్. ఇది గవర్నమెంట్ వాళ్ళకి ఒప్పు చెప్తే మేము ఈ ఊరి వదిలి బయట వెళ్ళిపోవాలి సార్ మేము. కాబట్టి మేము ఈ గుడి వదిలేదు లేదు, మేము వదిలేదు. మాకు ఆ గవర్నమెంట్ అవసరం లేదు సార్. మా చేత వచ్చిన కాడికి మేమే ఇంప్రూవ్ చేసుకుంటాం, మేమే చేసుకుంటాం. మాకే కావాలా, మా ప్రాణాలు పోవడానికైనా సిద్ధం, ప్రాణాలు తీయడానికైనా సిద్ధం సార్. మాకు రాజకీయ పూర్వకంగా కుట్రపూర్వకంగా జరుగుతుంది సార్. ఇది ముందు నుంచి ఏమి గలాటలు లేవు, మాకు ఇప్పుడే గలాటాలు అవుతాయి. ఇది కుట్రపూర్వకంగా జరుగుతుంది. మా మరిమాన్ మాకు కావాలి, మా గుడి మాకు కావాలి సార్. మేము ఏం సార్ ప్రశాంతంగా బతుకు ప్రశాంతమైన స్థలం సార్. ఏ గొడవలు లేవు ఇక్కడ రాజకీయాలు. ఈ భూములన్నీ మా చుట్టుపక్కల పల్లెలోలు అందరం ఇచ్చినాం సార్ ఇంప్రూవ్మెంట్. కానీ ఎవరు దాతలు వచ్చింది లేదు, చూసింది లేదు, ఏమి లేదు సార్. కానీ ఇప్పుడు గుడి మాత్రం ఆక్రమించుకుంటామంటున్నారు. ఇది రాజకీయ పూర్వకంగా జరుగుతుంది సార్. మేము ఏమో మా ప్రాణాలు పోయేదానికి సిద్ధం. మేము మా తిమ్మమ్మని కాపాడుకుంటాం సార్. జై తిమ్మమ్మ, జై తిమ్మమ్మ, జై తిమ్మమ్మ. మా తిమ్మమ్మను మేమేమో, మీకు అందరికీ నమస్కారము. మా తిమ్మమ్మను మేము ఇచ్చే మేము బూరిడిసి పోవాలా. మా తిమ్మమ్మ మాకే కావాలా. మేము ఇతర వాళ్ళకి ఏమో, మాకు ఆ కమిటీలతో పనిలే, సంఘాలతో పనిలే. మా తిమ్మమ్మను మేమే కాపాడుకుంటాం.